కాంగ్రెస్ లోకి భారీగా బీఆర్ఎస్ నేతలు చేరారు. వికారాబాద్ జడ్చిట్ పర్సన్ పట్నం సునీతారెడ్డికి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వీళ్లతో పాటు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య చెర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు అల్లుఅర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరందరూ గాంధీభవన్ నుంచి ర్యాలీగా వెళ్లి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. अभी भारत जोड़ो न्याय यात्रा में है. जस्टिस मिलने के लिए, न्याय मिलने के लिए पूरे देश में लड़ाई लड़ रहे हैं. उनका एक सपना है, जो सपना ओबीसी कास्ट सेंसस के लिए है, हमारे पिछड़ा हुआ वर्ग को, ओबीसी. తెలంగాణ రాష్ట్ర సమితిలో దాదాపు 24 సంవత్సరాలు పనిచేసి మన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ ఉద్యమ సదనలో తెలంగాణ రాష్ట్ర సదనలో పనిచేసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడక కూడా మరి ఉద్యమం కొరకు తెలంగాణ కొరకు కష్టపడే వాళ్ళను కొంత గుర్తించడంలో మరి బీఆర్ఎస్ పార్టీ మరి వెనుకబడ్డది. కాబట్టి ఇవాళ ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు మరి రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మరి సోనియా గాంధీ నాయకత్వంలో మరి ప్రజాపాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి గతంలో తెలంగాణ రాష్ట్ర సదనంలో మరి క్రియాశీలకంగా పనిచేసి మరి వాళ్ళ ఎంత మరి లాఠీ దెబ్బలకు మరి పోలీసు ఒత్తిళ్లకు తొలగి ఉద్యమం ఏ రకంగా చేసినామో, మరి హైదరాబాద్ నగర మేయర్గా కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా మరి నగర అభివృద్ధిలో సాయశక్తులు మరి కృషి చేసినాం. కాబట్టి మరి రేపు కూడా మరి ప్రజాపాలన కొనసాగిస్తున్న పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు, మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలో కానీ మరి అలా దీపాదాస్